కలెక్టర్కి నీ విషయం తెలిసిపోయింది. పోలీసులు లారీ డ్రైవర్లంతా నీకోసం వెతుకుతున్నారు. ఇది దుబాయ్ టికెట్. ఈ రాత్రికి ఇక్కడి నుంచి ఫ్లైట్ ఉంది. ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో. ఇదే ఫైనల్ సెటిల్మెంట్? నాకు తెలియదు. రంగనాయకులు గారు చెప్పమన్నది చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు చేయొద్దన్నారు. నువ్వు ఒక్కడికి వెళ్తా అంటే నీకేమైనా అవుతుందేమో అని వచ్చాను. నన్ను కాపాడడానికి? ఇప్పుడు నిన్ను కాపాడుకోలేక నేను చావాలి. అందుకే కాదు రంగనాయకులు గారు, లారీ డ్రైవర్ ని మోసం చేసి వాళ్ళ డబ్బు కాజేసినందుకు, నన్ను హత్య చేయడానికి ప్రయత్నించిన ఈ శ్రీనివాసుకి ఆశ్రయం కల్పించినందుకు కూడా. తీసుకెళ్ళండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాశీపతి గారి చేతుల మీదుగా ఈ బహుమతిని అందుకోవాల్సిందని బాలమురళిని ఆహ్వానిస్తున్నాం. ఏమయ్యో ఈ
ఈ శుభ సందర్భంలో బాలమురళికి ఒక హెచ్చరిక. దీని పోలీసులు వాడితే లాఠీ ఛార్జ్ అవుతుంది, నువ్వు ఉపయోగిస్తే క్రిమినల్ ఛార్జ్ అవుతుంది. అందుచేత దీన్ని పోటీల్లో గెలుచుకున్న కప్పులా వాడాలి తప్ప లాకప్పులో వాడే లాఠీలా ఉపయోగించకూడదు. ఒక పారిశ్రామికవేత్త దొంగలెక్కల్ని, బ్లాక్ మనీని సాక్ష్యాధారాలతో పట్టుకోవడానికి మాకు సహకరించినందుకు, ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చినందుకు పట్టుకున్న మొత్తంలో 10% అమౌంట్ని అతనికి బహుమతిగా అందజేస్తున్నాం. బ్యాంక్ మేనేజర్ చేసిన మోసం వల్ల ఉద్యోగాలు, డబ్బు పోగొట్టుకున్న సాటి లారీ డ్రైవర్లందరికీ కొత్త లారీలు కొనుక్కునేందుకు వీలుగా ఈ మొత్తాన్ని డిపాజిట్ అమౌంట్గా ఉంచమని కలెక్టర్ గారికి తిరిగి ఇచ్చేస్తున్నాను. కలెక్టర్ గారిని ఎవరు హత్య చేయమన్నారు? నాకు తెలియదు. బ్యాంక్ మేనేజర్ని హత్య చేసింది నువ్వే, నన్ను ఒప్పుకునే వరకు నేను నిన్ను విడిచిపెట్టేది. ఈ సిటీలో ఎక్కువ డబ్బులు తీసుకునే క్రిమినల్ లాయర్లు మనల్ని బెయిల్ మీద తెచ్చేసినారు. ఇంకా దిగులేదు కేటి, నవ్వండి. ఖరీదైన లాయర్లు కాదయ్యా నాకు కావాల్సింది, కేసు కప్పేసే లాయర్లు కావాలి. అదేంటయ్యు, అందరూ లేచిపోయినారేటి, మా పార్ట్నర్ ఒక్కరూ కాపాడలేరేటి. శ్రీను గారిని కోర్టుకు రాకుండా చేయగలరా? కోర్టుకు రాకుండా అంటే మడ్రా అయ్య బాబాయ్, ఊళ్ళో వాళ్ళని చంపమని ఆడికే మా పార్ట్నర్ ట్రైనింగ్ ఇచ్చేసినాడు. ఆడిని చంపేమో కూడా ఈ ఊళ్ళో ఉండాలా అని ఉన్నాడు. రండి. అందరూ మనం ప్యానాలతో బయటపడతా ఉంటావా? ఊర్మి పార్ట్నరు ఈడ ఎంత ఎత్తుంటాడంటావు? ఎంత ఎత్తు అయితే మనకి దేనికి, ఎంత తీసుకుంటాడో కనుక్కుందాం. వెళ్ళి ఆ గదిలో కూర్చోండి. ఇడేమన్నా కత్తుల బ్యాటరీ వాండరా ఏంటి చెప్పండి. నమస్కారం గుడివాడ రౌడి గారు. అచ్చు తప్పు, మన ఇంటి పేరు గుడివాడ, మన అసలు పేరు రాయుడు. నోరు తిరగని వెదవలు గుడివాడ రాయుడు అనబోయి గుడివాడ రౌడి అంటున్నారు. సారీ గుడివాడ రాయుడు గారు. విషయం ఏమిటో చెప్పండి. ఏమనుకోకండి, నాకు కోపం వస్తే తిట్టను, కొట్టను, పొడుస్తాను. పార్ట్నరు నువ్వు సెటిల్ చేసుకుని రా, నేను ఇంటికి పోతా. రాయుడు గారు గుండె దడగా ఉంది, ఆ శవాన్ని బయట పారేయించండి. ఆ శవం అక్కడ లేకపోతే నాకు మూడుండదు. శ్రీను గారు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా? తమరికి ఎలా తెలుసు ఏటి? వాడు కలెక్టర్ని మర్డర్ చేయబోవడం తెలుసు, వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు, వాడు నోరు విప్పితే మీకు ఉరితాడు పడుతుందని తెలుసు. అయ్యా నేనెప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమరి దగ్గరికి వచ్చేస్తాను. మర్డర్కి 10 లక్షలు. రైడ్ గారు, సెల్లో ఉన్న సీను కోర్టుకి వెళ్లకుండా చచ్చిన మరుక్షణం డబ్బు మీకు అందుతుంది. ఇప్పుడు కలెక్టర్ ఎస్పీ ఎక్కడున్నారు? కలెక్టర్ అమ్మ డ్రైవర్లందరూ కొత్త లారీలు ఇప్పించింది కదా, వాళ్ళందరూ ఈరోజు ఆయుధ పూజోత్సవం చేసుకుంటారు కదేటి. మనము చేద్దాం ఆయుధ పూజ. నేను స్టేషన్ కి బయలుదేరిన 5 నిమిషాలు తర్వాత ఆ ఏరియాలో కరెంటు తీసేయండి. అచ్చు తప్పు జరిగిపోతే
దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశని మార్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ. దశమి వచ్చిందయ్యా, దశని మార్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ. రాత్రిని సూర్యుడిని చూడరా, జాతరతో స్వాగతమే పాడాలా. సూర్యుడిని